నువ్వు రావడం పిల్లలే మళ్ళీ ఆ చెల్లెడు అంతా మీరు కలిగారు అన్న మీరు కూడా ఒక సురేషన్ అయిపో సురేషన్ సరే వెళ్ళా అనివాడు శుభదినం. ఎందుకంటే ఉచిత చేప పిల్లల ప్రభుత్వం మనకు ఉచితంగా చేప పిల్లలు ఇస్తుందంటే ఎంతో మనకు ప్రభుత్వం మనం చాలా మేలు చేస్తుంది. అలాగే చేప పిల్లలు ఉచితంగా కానీ మరియు మనకు ఈ సబ్సిడీ వెహికల్ కానీ సబ్సిడీ సైకిల్ మోటార్లు కానీ సబ్సిడీ ఆటోలు కానీ మరి అన్నీ ప్రభుత్వం మనకు ఎందుకు మత్స్యకార్మికులకు బాగా అండగా ఉంది కనుక మనం ప్రభుత్వాన్ని మర్చిపోకుండా మన కేసీఆర్ గారిని మర్చిపోకుండా మనం పనిచేయాలని. ఎందుకంటే మనకు అన్ని కులాల కంటే మనకు ఎక్కువ మేలు జరుగుతుంది. ఏది మన ఉచిత చేప పిల్లలు వెహికల్స్ కానీ అన్నీ ఇస్తుంటు కనుక మనం ప్రభుత్వానికి మనం సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ. ఎందుకంటే మనకు ఒకటి ఒక ప్రాబ్లం ఏంది ఒకటి ఉంది సిక్జీవోతోటి మనకు కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది కనుక దాన్ని కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినా మా గ్రామాలలో కొంచెం సర్పంచ్ కూడా ఇబ్బంది పెడుతుర్రు. దాన్ని కూడా కొంచెం ముందుండి చేయాలని సార్ని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే సర్పంచులు కొత్తగా అయింది సార్, సర్పంచ్ కొత్తగా సర్పంచులు అయిన తర్వాత ప్రతి ఒక్క సర్పంచ్ ఏదో మాకు గ్రామానికి అభివృద్ధి కొరకు మేము చెరువు టెండర్ పెట్టుకుంటాము, మా చెరువు మాకే హక్కు ఉన్నది, గ్రామ పంచాయతీకి హక్కు ఉంది, మేమే టెండర్ పెట్టుకుంటామని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది సార్. అది ఒకటి ప్రభుత్వం ద్వారా మనకు ఏదైతే కుంటలు ఉన్నాయో గ్రామ పంచాయతీ కుంటలు ఉన్నాయో అసెంబ్లీలో దాన్ని కుంటలు ఏదైతే ఉందో మనకు ప్రభుత్వం మత్స్యక అధీనంలోకి వచ్చినట్టయితే మనకు మత్స్యక అధీనంలో ఉన్నట్టయితే మనకు గ్రామ సర్పంచులు కానీ ఎంపీడీసీలు కానీ గ్రామ ప్రజలు కానీ మనకు ఇబ్బంది పెట్టరు కనుక ఈ గ్రామ జీపీ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటిని మన డిపార్ట్మెంట్ హ్యాండ్ఓవర్ అయినట్టయితే బాగుంటుందని. ఎందుకంటే దాన్ని అసెంబ్లీలో మన సారు ఎమ్మెల్యే గారు కొద్దిగా మాట్లాడి దీన్ని అమలు చేసినట్టయితే ఇంకా కూడా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే దాంతో ఎక్కువ ఇబ్బంది ఉన్నది సార్ మాకు ఈ గ్రామ పంచాయతీల ప్రతి ఒక్క ఇప్పుడు రోజుకొక రెండు మూడు చెరువుల కంప్లైంట్లు వస్తున్నాయి సార్ సర్పంచుల ద్వారా. మేము పిల్లలు పోసుకుంటాము, మేము మాకే ఆకుపోయింది, మాకు మీరు ఇడిచిపెట్టాలి గ్రామ పంచాయతీలు అని చెప్పడం జరుగుతుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం మాట్లాడైతే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు జగిత్యాల జిల్లాలో
జగిత్యాల మండలంలో ఈ చింతలకుంటలో మనం చేపపిల్లలు విడుదల చేయడం జరుగుతుంది. మొత్తము మన జిల్లాలో ఇప్పటి వరకు 440 కుంటలు నీళ్లు వచ్చినట్టుగా మా యొక్క సమాచారం ఉంది. దాంట్లో మేము చేపల పెంపకానికి మేము కావాల్సినటువంటి అన్ని చేప పిల్లల్ని మేము విడుదల చేస్తున్నాము. మాకు లక్ష్యానికి వచ్చేసేసి 1,38,74,000 ఉంది. ఇప్పటి వరకు సుమారు 23 లక్షలు పంపిణీ చేశాము. ఈ నెల మరియు వచ్చే నెలలో మొత్తం పూర్తి స్థాయిలో ఈ నీటి వనరుల్లో మేము చేప పిల్లలు విడుదల చేయడం జరుగుతుంది. అలాగే మన జగిత్యాల నియోజకవర్గం సంబంధించి 109 చెరువుల్లో 34,37,000 చేప పిల్లల్ని విడుదల చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈరోజు నుంచి ఈ మన జగిత్యాల మండలం నియోజకవర్గంలో మనము ఈ చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. అలాగే మత్స్యకారులు అన్నట్టు చాలామంది సర్పంచులు గ్రామాల్లో ఉన్న చెరువులను వేలంపాట వేయవలసిందిగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో GO 343 ఉన్నది. దానివల్ల ఎక్కడైతే మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఇప్పించడానికి నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. దీనికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సహాయ సహకారాలు నాకు లభిస్తూ ఉన్నాయి. సార్ జీవో ఆ విధంగా మత్స్యకారులకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా చూస్తూ ఉన్నాము. ప్రభుత్వము ఇప్పటి వరకు ఉన్న మత్స్యకారులని మెంబర్షిప్ పెంచాలనే విషయంతో GO 6 అనేది విడుదల చేయడం జరిగింది. ఈ GO 6 ప్రకారంగా 1 హెక్టార్ చెరువుకి 1 మెంబర్ ఉండేది మునుపు నామ్స్ ప్రకారంగా 1 సభ్యుడు ఉండాలని. కానీ ఇప్పుడు 1 ఎకరానికి 1 సభ్యుని తీసుకురావడం వల్ల చాలామంది నూతన సభ్యత్వం కోసము యంగ్ పిల్లగాళ్ళు రావడం జరుగుతూ ఉంది. తద్వారా కొత్త యువతకి మంచి అవకాశాలు లభిస్తున్నాయి సంఘంలో చేరటానికి. కానీ కొన్ని సంఘాల్లో ఏమవుతుందంటే పాత పెద్ద మనుషులు ఎవరైతే ఉంటుర్రో కొత్త వాళ్ళని చేర్చుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా చేస్తున్నారు. ఈ విధంగా కాకుండా కొత్త పిల్లగాని యూత్ని ఆదరించాలి, యూత్ని దగ్గర తీసుకోవాలి అని చెప్పేసి నేను మా యొక్క మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుని కోరుతా ఉన్నాను. జీవోలు అయితే చాలా బాగున్నది. మీరు మీ కొద్దిగా మీరు పెద్ద మనసు చేసుకొని పిల్లల్ని వృత్తిలోకి తీసుకురావాలి. దుబాయ్లు మస్కెట్లు పోవటం కాదు, మన పిల్లల్ని పంపించడం మన వృత్తి, మన కుల వృత్తి చేసుకుందాం రండి అని చెప్పేసి మీరు ఆహ్వానించాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. ఎన్నో గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ చూస్తే ఏదైతే మన కాకతీయులు కానీ ఇంకా చాలామంది చెరువులు తవ్వాలి, చెరువు మంచి ఉంటేనే ఊరు మంచి ఉంటుందని చెప్పి గొప్ప కార్యక్రమాలు చేపట్టిన తర్వాత రకరకాల కారణాల వల్ల ఆ చెరువులన్నీ కూడా ధ్వంసం కాబడ్డాయి, చాలా చోట్లల్లో ఆక్రమణలకు గురైనవి. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ మిషన్ కాకతీయ అనే కార్యక్రమం చేపట్టారు. ఈ మిషన్ కాకతీయ అనే కార్యక్రమం జగిత్యాల నియోజకవర్గంలో 176 చెరువులను 47 కోట్లతో తవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ చింతకుంట చెరువు జగిత్యాల జాతీయ రహదారి పక్కన ఉన్నదాన్ని మినీ ట్యాంక్మెంట్ కింద చేసి ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. చిన్నగా ఉన్న కట్టను ఇవాళ దాదాపు 10 మీటర్ల కట్ట చేయడం, బతుకమ్మ తంతెలు కట్టుకోవడం, అదేవిధంగా వినాయక చవితి నాడు కానీ ఇంకా వేరే రోజు కూడా చేపలు పట్టడానికి కానీ ఒక రాఫ్ట్ లాగరే బోటింగ్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. దీనిపైన రాత్రిపూట కూడా చల్లదనం కోసం ప్రజలు రావడానికి చీకటి లేకుండా లైట్లు కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా నాకు కొన్ని వినతులు రాగానే దళితుల నుండి అక్కడ ఎస్సీ కాలనీ నుంచి మత్తడి మీద కూడా తూము పెట్టించిన అక్కడ మంచి బ్రిడ్జి వేయించినాం. దాని ద్వారా అంతకుముందు ఒక మంచిర్యాల బాయ్ అంటే ఇక్కడ ఇస్లాంపురా ఈ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి ఉండే, ఇప్పుడు అక్కడ ఎస్సీ కాలనీ చెందిన ఆ ప్రాంత వాస్తవాలకు కూడా అక్కడ వెనుక వైపు నుంచి వచ్చే అవకాశం ఇప్పుడు ఏర్పాటు చేసినాం. ఇంకా కూడా దీనికి నిధులు వెచ్చించి దీనిపైన మంచి చెట్లు పెట్టేయడం, అదేవిధంగా పార్క్ చేయడం ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక గంగపుత్రులు ఇక్కడ మీ మత్స్యకారులు ఇక్కడ సమస్యలు కొన్ని చెప్పడం జరిగింది. దాదాపు పోయినసారి నేను ఓడిపోయినా కానీ ప్రీతం నాయకురాలు కవిత గారి ప్రోత్సాహంతో ఆ 4.5 సంవత్సరాలు కూడా ప్రజల మధ్యలో ఉన్నాం. ప్రతి చెరువు కూడా ఏ అధికారికంగా లేకున్నా కానీ నేను పలుమార్లు తిరిగి చూసాను. ఎందుకంటే నాది కూడా వ్యవసాయ కుటుంబమే, పక్కనే అంతర్గామ చెరువులలో ఈత కొట్టినని, కానీ ఆ చెరువులు నేను
చిన్ననాటికి ఇప్పటికి ఎన్నో ధ్వంసమైనవి. గొలుసుకట్టు చెరువులు ఆక్రమణకు గురైనవి. కాబట్టి నేను కూడా ఎప్పటికప్పుడు అధికారులను ఒక సామాన్య పౌరునిగా ఆనాడు పల్లెట్టు ఉన్నా. ఇప్పుడు ప్రజల ఆశీర్వాదంతో నేను గెలవడం జరిగింది. మరి గెలవడమే కాదు, ప్రజల సమస్యలు తీర్చడానికి కూడా ఎలవేళ ముందుంటాం. మరి ఇవాళ జగిత్యాల చింతకుంట చెరువులో కట్ల చేపలు, రావులు, మృగాలు ఇవన్నీ కూడా ఇవాళ ఒక్క జగిత్యాల మన నియోజకవర్గంలో 109 చెరువుల్లో కలిపి 34,37,000 చేపలు వేయడానికి నిర్ణయించారు. 34,37,000. మరి అంతేకాకుండా ఇవి తిరిగి అమ్ముకోవడానికి టీవీఎస్ స్కూటీ, దాన్ని జోక్కోవడానికి వెయింగ్ మెషిన్, అంతేకాకుండా గంగాపుత్రుల భద్రత కోసం హెల్మెట్ కూడా ఇచ్చింది ప్రభుత్వం, గంగాపుత్రుల భద్రత కోసం. అదేవిధంగా చేపలు పట్టుకోవడానికి జాలర్లకు నెట్లు ఇస్తూ నేను ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఈవెన్ లైఫ్ జాకెట్స్ కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. మునిగిపోకుండా లైఫ్ జాకెట్స్ కూడా ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా 75% సబ్సిడీతోటి ఇవ్వడం జరిగింది. అంటే ఇంత గొప్ప పథకం ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ IFDC కింద దేశంలో ఎక్కడ కూడా జరుగుతారు. గత ప్రభుత్వాల కాలంలో 5-10 కోట్లు కూడా పెట్టిన దాఖలలేవు. కానీ ఇవాళ మనం 1,000 కోట్ల రూపాయలు ఒక్క చేపల కోసం, మత్స్య కార్మికుల కోసం. ఎక్కువ చోట్ల గంగాపుత్రులో ఉన్నారు మన ప్రాంతాల్లో, కరీంనగర్ చుట్టూ బుధిరాజు ఉండవచ్చు. మత్స్య కార్మికుల కోసం మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. రేపటి నాడు ఎలా భగవంతుడు మంచి పనులు చేసేవాళ్ళని అంటుంటాడు. మనం చాలాసార్లు కరువు చూసాం. అటువంటి పరిస్థితుల్లో ఎదుర్కోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు కట్టింది. ఇలా కరెంటు భారం పడకుండా గతంలో కంటే కూడా మంచిగా నీళ్లు ఇవాళ అన్ని ప్రాజెక్టులలో వస్తున్నాయి. అన్ని చెరువులు జలకళతోటి నిండినాయి. కొద్ద గొప్ప చెరువులు ఏవైతే నిండలేదో అవిటికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కానీ, రేపటి నాడు SRSP ద్వారా కూడా మనం అన్నీ కూడా నింపివ్వబోతా ఉన్నాం. మరి కొంత చేపలు వేయడం లేట్ అయింది. వాస్తవాన్ని మనందరూ తెలుసు, వర్షాలు కూడా ఈసారి చాలా లేట్గా వచ్చింది. జూలై 1st వీక్ 2nd వీక్ వరకు అసలు వర్షం నీళ్ళే రాలే. పక్కనే ఉన్న అంతర్గామ గ్రామం నేను నిన్ననే వెళ్ళి వచ్చిన చెరువు కాడికి, ఇప్పుడు కూడా ఒక 25% మాత్రమే అక్కడ నీళ్ళు వచ్చినాయి. అంటే వర్షాలు ఈ మధ్య కాలంలో బాగుపడుతున్నాయి, గత నెల నుండే అంతముందేవు. కాబట్టి లేట్ అయింది. అందుకోసం ప్రజలు కూడా, నాయకులు కూడా, మత్స్య కార్మికులు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రేపటి నాడు ఇవాళ వరద కాలువ 365 రోజులు నిండి ఉంటుంది. ఇటు కాకతీయ కాలువ, అటు గోదావరి, ఇవన్నీ నిండి ఉండే విధంగా మనకు ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకున్నారు. ఇవాళ కోనసీమకు ధీటుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలోనే ఉండేది, కృష్ణా గోదావరి జిల్లాలలో. దానికి ధీటుగా తెలంగాణ మొత్తం కూడా ఎక్కడ చూసినా నీళ్లే ఉంటాయి. ఆ నీళ్ళల్లో మనం గొప్పగా మత్స్య సంపద కూడా పెంచుకోవచ్చు. కొన్నిసార్లు అంటారు ఈ ప్రాజెక్టులు భారమవుతున్నాయని. ఈ ప్రాజెక్టులు కానీ, ఈ చెరువులు కానీ, నీటి పైన ఏదైతే ఖర్చు పెడుతున్నామో అసలు అది వెలకట్టలేనిది. అది వెలకట్టలేనిది. ఒక్కసారి ప్రజలు నెల రోజుల కింద నుంచి 3 నెలల పేపర్లు తిరిగేస్తే ప్రతిరోజు ఏదో ఒక పత్రికలో తమిళనాడులో, మద్రాసు లాంటి అతిపెద్ద పట్టణంలో నీళ్ళకి ఎన్ని తిప్పలు పడ్డారో మనకు అర్థమవుతూ ఉంటుంది. రైలు వ్యాగన్లలో నీళ్ళు తెచ్చుకున్నారు, అంతకంటే ఎక్కువ ఖర్చు కాదు. స్నానాలు చేయలేదు రోజులకు రోజులు. ఇవాళ మాట్లాడుతున్నాం, ఇవాళ మన చెరువుల గురించి. ఇదొక్క వ్యవసాయానికే కాదు, ఇవాళ చెరువుల్లో చూస్తున్నాం ఒక బాతులన్నీ తిరుగుతూ ఉన్నాయి, చేపలు తిరుగుతున్నాయి. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్, ప్రపంచంలోనే అతిపెద్ద ఛానల్ అదొకటి, వన్యప్రాణుల గురించి పెట్టాలి. వాళ్ళు కూడా ఈ చెరువుల పైన ఇవాళ ఒక డాక్యుమెంటరీ తయారు చేసి రిలీజ్ చేసింది. ఇదేదో మనం చేసుకోవడం కాదు, ప్రపంచంలో అతి గొప్ప ఛానల్ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ వాళ్ళు కూడా డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు. ఈ చెరువుల వలన ఎన్ని రకాల లాభం అవుతుంది అనేది, భూగర్భ జలాలు పెరుగుతూ ఉన్నాయి, చెరువులోపల నీళ్ళు ఉండడం వల్ల పంటలకు ఇచ్చుకుంటా ఉన్నాం, మత్స్య కార్మికులు బాగుపడుతూ ఉన్నారు, రజకులు బాగుపడుతూ ఉన్నారు, అంతేకాకుండా సకల జలరాశులు మన ఏదైతే నీళ్ళలో బతికేటి ఎన్నుంటాయో అవన్నీ కూడా ఇవాళ 10 కళాల పాటు బతుకుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు నిజంగా చాలా గొప్ప మనసుతో చేయడం జరిగింది. మరి బతుకమ్మ ఘాట్లు అనేటి మనకు తెలుసు, తెలంగాణలో తప్ప బతుకమ్మ బయట ఎక్కడ ఆడరు. గత ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మకు ప్రాధాన్యత లేకుండే, మన రాష్ట్రం ఏర్పడగానే ఉద్యమం కాలం నుంచే ప్రియతమ నాయకురాలు కవిత గారు పలుమార్లు ఈ బతుకమ్మ గురించే కానీ, బీడీ కార్మికుల సమస్య గురించి ఎన్నోసార్లు చేసి వాళ్ళ ఇటు బతుకమ్మ తంతలు కట్టడం,
అదేవిధంగా బీడీ కార్మికులకు పెన్షన్ దేశంలో ఎక్కడా లేదు. అట్లాంటిది మన దగ్గర మన ఆడబిడ్డల కచ్చలాగా చూస్తున్నాం. ఒక్క జగిత్యాల పట్టణంలో 15,000 మంది బీడీ కార్మికులకు ఇవాళ బీడీ కార్మికుల పెన్షన్లు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మన మత్స్య కార్మికులు చాలామంది బీదవాళ్ళు, దాంట్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఉంటే వాళ్ళకు కూడా పెన్షన్ వస్తూ ఉంది. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఒకవైపు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే విధంగా, ఎందుకంటే ఇది ప్రత్యేకంగా మరి మన మీడియా మిత్రులు కూడా ఆలోచించాలి, 130 కోట్ల జనాభా ఉన్నది. దాంట్లో అత్యధిక జనాభా యువత ఉన్నది ఎక్కడ అంటే భారతదేశంలో దాదాపు 30 కోట్లు ఉన్నది. కానీ 30 కోట్ల మంది జనాభాకు గత దశాబ్దాలుగా ఎట్లా బతకాలని నేర్పలే, ఏదో రొటీన్ చదువు, అటెందుకని నౌకరీ అంటేనే ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం మందికి రావు. అమెరికా లాంటి మనకంటే 5 అంతలు పెద్ద దేశం, 10 అంతలు ధనిక దేశం, మన దాంట్లో ఒక చారాన జనాభా అంతే. మనకంటే 100 రెట్ల ధనిక దేశం, 5 రెట్ల పెద్ద దేశం, జనాభా మన దాంట్లో చారాన, అక్కడనే ఉద్యోగాలు లేవు. అంటే మన కాళ్ళ మీద మనం నిలబడే విధంగా ప్రభుత్వం చేయాల్సిన పని చేయలేదు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం మత్స్య కార్మికులకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చెరువులు బాగు చేయడం, చేపలేయడం, అమ్ముకోవడానికి మోటార్లు వేయడం, రోడ్డు పైన అమ్ముకోవడానికి కియోస్క్లు అంటే టెంట్లు ఎక్కడ అంత రోడ్డు. ఈ మధ్యకాలంలో నేను చూస్తూ ఉన్నా, రాయకల్ నుండి వస్తూ ఉంటే రామాజపేట మూటపల్లి మధ్యలో రోడ్డు మీద చేపలు అమ్ముకుంటున్నారు. మరి అక్కడ వాళ్ళకి ఎండ వానకు రోడ్డు మీద ఉంటుంది. ఇవాళ ఈ కియోస్క్లు ఇవ్వడం వల్ల అలాంటి వాళ్ళు మన నీడకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ వెహికల్ మీద తీసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్. ఇట్లాంటి ప్రభుత్వం మన కాళ్ళ మీద మనం నిలబడడానికి చేస్తూ ఉంది. యాదవుల కోసం ఇంతకుముందు ఏడి గారు చెప్పినట్టు దుబాయ్ మస్కట్ పోయి ఇబ్బందులు పడ్డదానికంటే ఇక్కడ ఏదో ఒక వృత్తి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే యువత స్కిల్ఫుల్ అయినప్పుడు, అంటే ఏదైనా ఒక టెక్నిక్ నేర్చుకున్నప్పుడు, పని నేర్చుకున్నప్పుడే మన కాళ్ళ మీద మనం బతకగలుగుతాం. ఎప్పుడైతే యువత ఇండిసిప్లిన్ అంటే సంస్కారం లేకుండా, అన్ట్రైన్ ఏ ట్రైనింగ్ లేకుండా, అన్స్కిల్డ్ అంటే ఎలాంటి మనకు వృత్తి విద్యా నైపుణ్యం లేకుండా ఉంటే మరి యువత చాలా తప్పుదారి పట్టే అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పటికే 30 కోట్ల మంది యువత మన దేశంలో అన్స్కిల్డ్ ఉన్నారు. కొంత ప్రభుత్వం చేస్తుంది, ఇప్పటిప్పుడు స్టార్ట్ చేసినారు, కానీ అయినా కానీ దాని సత్ఫలితాలు ఇంతవరకు కూడా ఇంకా రాలే. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు దుబాయ్ మస్కట్ అంటే ఇవ్వాలనే రేచ్పల్లికి చెందిన ఒక మా నాయకుడు చెప్పిండు, మా బామ్మడిది దుబాయ్ పోయిండు, అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఏదైతే పని చేయమన్నారో దాంట్లో ఫెయిల్ అయితే అవమానం ఫీల్ అయ్యి ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఆ బాడీ తెప్పి అంత సారని వచ్చాడు, ఎంత బాధాకరం చెప్పండి. అంటే దిస్ ద రీజన్, అన్స్కిల్డ్ స్కిల్ లేకపోవడం వల్ల, అన్ట్రైన్డ్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల ఇవన్నీ అవుతా ఉన్నాయి. అట్లనే తాళధర్మారం నుంచి వచ్చిండు అక్కడ సర్పంచ్ గారు, మా ఊరు నుంచి 4 ఎకరాలు ఉన్నా కానీ ఇది చేసుకోక మలేషియా పోయిండు సార్, ఆడికి పోయినాక వీసా లేక కలివేలైపోయిండు, కలివేలైపోయి ఎక్కడో పని చేసుకుంటూ పోతే యాక్సిడెంట్ అయిపోయింది, పడిపోయిండు, ఏదో దవాఖానలు ఉన్నాడు సార్, అది కూడా తెలుపలేదు. 3 రోజులు ప్రయత్నం చేస్తే అక్కడ ఒక స్వచ్ఛంద సంస్థ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ నేను చూసుకున్నానంటే ఈ ఫైల్ తీసుకుపోయిన కేటీఆర్ రామారావు గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ యువత మరి మంచి ఉద్యోగాలు వచ్చి బయటకు పోతే తప్పలేదు, కానీ ఇలా అన్స్కిల్డ్ ఉండి అన్ట్రైన్డ్ ఉండి మనం ట్రైనింగ్ లేకుండా స్కిల్ లేకుండా మనం విదేశాలు లేకపోతే ఇబ్బంది పడతాం. కాబట్టి మనం ప్రతి దాంట్లో వృత్తి నైపుణ్యం పొందాలని చెప్పి నేను తెలియజేస్తూ, మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య కార్మికులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఇది మొత్తం సరిపోదు, కొందరు అనొచ్చు ఇవే సరిపోతాయని. ఇవాళ ఎట్లా అంటే ఏదైనా ప్రభుత్వం ఏం చేస్తుంది, సండిలా కొడుకు నీళ్ళని తోడుపెట్టినట్టు తప్ప మొత్తం చేయలేదు. 130 కోట్ల జనాభాకి ఏ ప్రభుత్వం కూడా మొత్తం ఎడికెళ్ళే ప్రభుత్వం అంటే ప్రజలు, ప్రజల సంపద ప్రజలకు సరిగ్గా వంచేదే గొప్ప ప్రభుత్వం. ఆ ప్రయత్నాన్ని మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. దాంట్లో మన ప్రజలను కూడా మనం భాగస్వామ్యం కావాలి. ఎక్కడికక్కడ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఇవాళ ఈ చెరువులు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇక్కడ కూడా ఆక్రమణ గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉన్నది. మరీ ముఖ్యంగా మత్స్య కార్మికులను కూడా నేను కోరుతా ఉన్నా, చెరువుల ఆక్రమణ కానీ చెరువుల ధ్వంసాన్ని కానీ నేను ఇక్కడ శాసనసభ్యునిగా ఏనాడు కూడా అంగీకరించనని చెప్పి మరొక్కసారి నేను మీడియా సముఖంగా తెలియజేస్తా ఉన్నా.
చెరువులను ఆక్రమించే ఎవరన్నా ఆలోచన ఉన్నవాళ్ళు జగిత్యాల నియోజకవర్గాలకు ఖచ్చితంగా విరమించుకోవాలి, వాళ్ళపైన చర్యలు చేపడతారని చెప్పి తెలియజేస్తాం. లోపల పెడతారా మనకు మట్టి వచ్చి నిజమే చెప్తాను. నేను నిజంగా నేను ఇట్లాంటి ఒప్పుకోను. నేను దానికి 4 లక్షలు వెంచిన ఫస్ట్ కట్టినప్పుడు అప్పుడు నాకు తెలియదు, తెలియక 15 ఏళ్ళకి 20 లక్షలు కానీ చెరువుల గురించి నిజంగా చెప్తున్నాను. చోటు పట్టించుకుంటా కదా కేసీఆర్ ముఖ్యమంత్రి చెరువుల గురించి ఎన్ని దాసమైన ఇవాళ నా అంతగా ఉంటే